నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై మంది వచ్చరికి సినీ డైరెక్టర్ గీతకృష్ణ గారు సార్ నమస్తే సార్ హాయ్ సార్ రీసెంట్గా అంటే అతి ఘోర పరాజయంతో వైసీపీ పార్టీ ఓడిపోయింది సో అందులో భాగంగా రోజాకి జలకి ఇచ్చిన జగన్ అంటే కలిగి గత కొన్ని గత కొన్ని రోజులుగా పార్టీకి అంటే పార్టీ మీటింగ్కి ఎటువంటిగా హాజరావట్లేదు రోజా గారు సో ఎందుకు హాజరు అవట్లేదు అంటారు జగన్ గారు రోజాకి ఏం జాలకు ఇచ్చారంటారు యాక్చువల్గా ఘోరంగా ఓడిపోయారని మనం అందరం అనుకుంటున్నాం పచ్చి అడగక్కలేదు చచ్చిన భవన్ ఇంకా చంపుతారు అంటే సినిమా పడేలా కూడా ఉంది అడేలాగా కష్టమని గుర్తించుకోకలేదు కానీ అతనికి పదకొండు సీట్లు వచ్చినాయి ముఖం చెల్లట్లేదు అసెంబ్లీకి వెళ్ళడానికి దాని నుంచి ఎస్కేప్ అవడానికి రోజు ఏదో ఒక షాక్ ఎదుకున్నాడు ఓ రోజు ధర్నా అని ఓ రోజు ఇదని ఓ రోజు ఇదని మనం మనకు కూడా ఏదో సోది కావాలి కాబట్టి సోషల్ మీడియా సోది కాళ్ళు మనం ఒక విధంగా చెప్పాలండి మనం కూడా కలుగుకపోతే ఏడుస్తారు మిగతా వాళ్ళు సో ఆ సోదుల్లో సోది ఏంటంటే ఆవిడ బయటకు వచ్చినప్పుడల్లా గొడవలు దానికి కమ్మలు తిట్టమని ఏంసార్లు చెప్పి నేను చెప్తాను పేరు నానికి కాపులు తిట్టమని ఇంకా ఘాటుగా ఎవరు చెప్పబోరు కూడా ఆ వల్ల నేను వంశి గురికించుకుని చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని కూడా భదనా చేసి మాట్లాడటం అనేది ఈ మామూలు కామన్ ఫ్యాక్టర్ అయ్యి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓటు పోవడానికి కారణం వీళ్ళు ముగ్గురే ఇంకొక స్పెషల్ ఉంది స్పెషల్ ఎంట్రన్స్ ఆవిడ ఈడ ఈ పతిభరత ప్రతిభర్త శిరోమణి డబ్బులు లేకపోచారు దగ్గర క్యారెక్టర్ మాటి అసోసియేషన్ చేస్తే చంపేస్తారు ఎవరు కాపుస్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో వేసేస్తారు కడప గడప ఎందుకు పని చేయదు తప్పు అది తలమహ పవన్ కళ్యాణ్ చంద్ర చిరంజీవిని చిరంజీవి తెలియదు ఇవ్వమే సంగతి ఇలా తిరిగి ఏం జరిగింది మాకు తెలీదా మీ సినిమా ఇండస్ట్రీ కదా ఎంత సిగ్లేని పనులు జరిగినాయని మాకు తెలుసు ఊరికినే అన్నీ తెలుసు సో అటువంటి అప్పుడు అలా మాట్లాడితే మెహర్బానీ అని జగన్ గురించి మంచి పరికన్లో మంచి పేరు వస్తని అన్రాని మాటలు మాట్లాడేది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏంటి చంద్రబాబు నాయుడు ఫోర్ థర్టీ ఉంది ఇప్పుడు ఇప్పుడు మా ఆవిడ మీద అన్నది మరి నేను ఏంటంటే అది ఎందుకులే అండి అదే మరి భారతదేశంలో వంద వంద హత్యలు చేసిన వాడిని కూడా ఉరిదంగా ఎడుతూ ఎడుతుంటాం మనం మన సినిమాలో జడ్జి కూడా ఎడుతుంట ఆడని చంపుతుంటే మీరు ఎందుకు ఎడుతారు అనుకుంటాను నేను అండ్ అసలు ఎంతకాలం ఉంచడమే గ్రేట్ తప్పు ఇప్పుడు ఆడికి వల్ల తాడు అన్ని వేస్ట్ కదా తపాలను అంటాను నేను సో తప్పులు చేసిన వాళ్ళు కోసం మాట్లాడుతుంది సోషల్ మీడియా మాట్లాడదు మరి మరి వీళ్ళందరి కోసం నువ్వు గొట్టం కనిపించగానే అందుకునేది అలా మాట్లాడితే ఆ కటింగ్ మనవాడు చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు జగన్ దెబ్బ అయింది కదా ఇప్పుడు నేను ఒకప్పుడే అతనితో ఎందుకు అతని గురించి కొంచెం ఎందుకు సపోర్ట్ అంటే లెగలేని వాళ్ళ గురించి రిటైర్మెంట్ వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు అది మంచి డెవలప్మెంట్ కాదు అయినా కూడా ముసలి వాళ్ళకి ఒక్కోళ్ళకి కొన్ని డబ్బులు వెళ్తున్నాయి అని ఒక్క ఒక్క ఉద్దేశంతో కనీసం సపోర్ట్ చేసి ఈ మాత్రం వేయలేదు కదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అని ఒక కసితో అతనికి సపోర్ట్ చేసాం ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే ఇంత నిజాత నిజమైన పనులు చేసి చెట్ల మీద బిల్డింగ్ల మీద చెట్లు కూడా మొలిచేటట్టుగా అమరావతి చేస్తాను మాకని తెలుసు చంద్రబాబు నాయుడు చెప్పేవారు తెలీదు ఆయన వచ్చి చక్కపూర్ చూపించాడు అది పొరపాటే ఈయన వచ్చి ఆ సింగపూర్లో వచ్చిన ఫ్లాట్ల మీద మొక్కలు వేస్తాడు కాదు గడ్డి 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 వేస్తాడు అదే అడవి రాజు అయిపోయింది అడవి రావు సో ఇది తప్పే అది తప్పే పొలిటీషన్ లో తప్పు వాళ్ళే ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మీకు మంచోళ్ళు జీరో పాయింట్ జీరో జీరో టూ పర్సెంట్ ఉంటారు అందులో నేను ఉన్నానని అంటే ఎవరో మన పవన్ కళ్యాణ్ అది ఇరవై ఒక సీట్లు ఇచ్చారు ఇంకా ఎందుకంటే ప్రజలు ఆల్వేస్ కరెక్ట్ ఓటర్స్ ఆల్వేస్ కరెక్ట్ తొందరగా మర్చిపోతారు పాస్ట్ని గతాన్ని తొందరగా మర్చిపోలే ఎవరు ప్రజలే అదే మీకు అలా మర్చిపోయారు కాబట్టి వీళ్ళు గెలిచారు లేకపోతే వీళ్ళు బ్యాడ్ ఎవరు వాళ్ళు గెలిచారు వీళ్ళు జగన్కి వచ్చిన బ్యాడ్ ఆకాశాన్ని దాటికిపోయింది దాటికి పోయి వెళ్ళిన వల్లే వీళ్ళు గెలిచారు అతని యొక్క బ్యాడ్ ఇతనికి వీళ్ళకి ప్లస్ అయింది ఇది నిజమేది ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుంది మనకి ఎవడో నాకు నాకైతే పర్సనల్గా ఎవరి మీద ఉండదు ఎవడో నాకు ఏం చేయని అవసరం లేదు నేను కావాలంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకోగలను మోడీ గారి ప్లేస్లో రాహుల్ గాంధీ ఉన్నా చేసుకోగలను ఐ వర్క్డ్ విత్ నేషనల్ పార్టీస్ ఓకే అక్కడ కూడా న్యాయంగానే నో స్కామ్స్ నేను వైఎస్ రెడ్డి చేశాను నో స్కామ్ పక్కా ఆర్డర్ ఇస్తేనే చేశాను నేను ఆల్ డిపార్ట్మెంట్ చేశాను నేను కోర్టుల మీద చేశాను ఎందుకు ఓన్లీ బికాజ్ ఆఫ్ దాట్ యూ కెన్ చెక్ విత్ ఐఎన్పిఆర్ ఇక విత్ ద గవర్నమెంట్ సో జాయింట్ స్టేట్ గవర్నమెంట్ చేసి అని చెప్తున్నాను అని చేత ఏ లెవెన్ నాటి లెవెన్ వచ్చేట్ చేసేది బొంగు మీరు ఏడు చేసేది నాకు ఐఏ గ్రోన్ అప్ అండ్ క్రియేటివ్ పర్సన్ అనుకుంటారు చాలా మంది ఇంక చాలా ధైర్యం ఏంటి ఏం చెప్పవు ఎవరు చెప్పేది ఎవరు అది ఇలా ఈ పక్కన లైట్ ఈ పక్కన లైట్ అక్కడో కెమెరా ఇక్కడ కెమెరా పెడితే అబద్ధపడ్డానుక దీనికి అంత కష్టపడాలి నేను నా నా పాలసీ అది ఐ విజ్ ఓన్లీ టాక్ ట్రూత్ నేను విన్న దాన్ని మాడతాను దట్ ఇస్ వాట్ దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్ వీళ్ళు శ్రీవైష్ణువులు కాదు జగన్ కాదు జగన్ యొక్క బ్యాట్ అని చూసి మీకు ఓట్లు వేశారు కంప్లీట్ స్వీప్ అన్నారు కొన్ని కొన్ని ఈవీఎం లోనే మ్యారేజ్ చేశారేమో కొన్ని కొన్ని చోట్లని చెప్పేసి కూడా కొంత టాక్ ఉంది లేకపోతే మీకు హిందూపురంలోను ఒక వార్డులో ఒక సీటే పడిందండి ఒక ఓటే అవును పడింది ఎలా పడుతుంది తర్వాత ఇంకోటి పెద్ద చోటు ఆయన కూడా నాకు బాగా బాగా ఫ్రెండ్ ఒక ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కేఏ పాల్ సో ఆయన ఎప్పుడు నేను ఏమన్నా బికాజ్ ఐ లైక్ ఇంకా సచ్చిపోయిన వాడు కూడా ఫ్రెండే డేవిడ్ రాజు అని వాళ్ళు అన్నయ్య బాగా ఫ్రెండ్స్ మేము సో అతను ఇంకోటి చెప్పాడు కాకపోతే కామెడీని అయిపోయి రాజకీయాలకు రావద్దు రాజకీయాలు కెమెరాలు ఎదుర్కొంటే మాట్లాడొద్దు అని ఇన్నిసార్లు చెప్పారు ఇంక రాని ఇంకా రాని అంటాడు నేను అలా దిగి వచ్చాను హోటల్లో నిజామాబాద్లో చెప్పడానికి వెళ్ళాను నేను బయటకు ఇచ్చి బట్టలు వేసుకుని కార్యక్రమం అక్కడ ప్రస్తుతం ఆడుతున్నాడు నిన్ను నీ మనస్తత్వాన్ని జీజస్ క్రైస్ట్ కూడా మార్చలేడని క్వశ్చన్ బికాజ్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ జీజస్ ఐ బిలీవ్ ఇన్ అల్లా ఐ బిలీవ్ ఇన్ రామ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్స్ మై ఫిలాసఫీ సో నేను ఎందుకు చెప్తాను ఇవన్నీ ఏమన్నాడంటే మా కుటుంబంలో ఇరవై మంది ఉంటే అక్కడ నాలుగు కోట్లు ఎంత ఎంతకంటే గోరాతి గౌరవ జోక్ ఏమైనా ఉంటుందా అంటే నేను అనమాట నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా నీకు ఇవ్వాలని రూల్ కదా అన్నాను నువ్వు అంత జోకర్ అయిపోయాను లేజ్ బికమే రిలీజియస్ జోకర్ ఎటువంటి బతుకు బతికే అతను అర్థమైందే అతను నేను టైం సినిమా చేస్తున్నప్పుడే ఇంకా ఫ్లైట్ ఇచ్చాడు ఫార్టీ సెవెన్ స్టేట్ సేటర్స్ మంచి వ్యక్తి కూడా వాళ్ళ బ్రదర్ కంటే మనిషి మంచిగా అతను మంచిగా ఏదో చెన్నీస్ రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు నేను డేవిడ్ అని ఓ పోతాను అనుకోకుండా చంపేశారు ఎవరు ఇట్ ఈస్ సో ఇటువంటి ఉన్న వల్ల ఈవీఎంలు కూడా కొంతవరకు కరెక్ట్ ఏమో ఈవీఎంల గురించి చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా అన్నారు జగన్ గెలిచినప్పుడు కానీ ఇటువంటి ప్రూఫ్లు చూపించలేదు ఇక్కడ ప్రూఫ్ కనపడిపోతుంది కదా ఒక హిందూపురంలో ఒక ఓటు పడ్డం మరి బూత్ కదా అది హిందుపురంలో ఒక వార్డులో ఒక వార్డులో ఒక ఓటు పడింది అట మరి ఎటువంటి అవి తప్పితే గెలిచారు ఏంటి కాపుల తరపున మనిషికి ఈసారి డెఫినెట్గా ఎక్కడ కనపడితే అక్కడ నువ్వు గడప కూడా ఎక్కువ అనేది ఈ రోజా పెద్ద పిస్తా నువ్వు నువ్వే ఓడిపోయావు సిగ్లేదటి బయటకు వస్తే కొడతారు పవన్ కళ్యాణ్ అన్న మాటలకి అక్కడికి వస్తే కొట్టు కొట్టుకో కొడతారు ఈస్ట్ అండ్ వెస్ట్లో ఇతన్ని తప్పది దాని అందు ఎవరో గడప ఎక్కడ వినరు నువ్వు ఎక్కడ ఇచ్చేది బొంగు నువ్వు ఎక్కువ ఇప్పుడు వెళ్ళి నేను ఆల్రెడీ ఒకసారి కట్ చేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈవిడ్ని బహిష్కరణ చేశారు గుర్తుందా ఎంత కష్టపడిందో అసలు అట్లగా ఈ పెద్ద లెగ్గు మా హస్బెండ్ ఆ ఫ్రెండ్ లెగ్ అంటారా లెగ్ కాబట్టి చంద్రబాబు చంద్రబాబు నాయుడు దెబ్బ అయిపోయాడు మళ్ళీ రాజశేఖర రెడ్డికి వచ్చి రాజశేఖర దెబ్బైపాడు ప్రాణమే పోయింది ఇతను చేర్చుకోవద్దంటే మరి ఎందుకు చేర్చుకున్నాడు తిట్టడానికి బాగా పని ఎందుకు చేర్చుకుంటూ చేర్చుకున్నాడు ఒక సంవత్సరం బాగానే ఉంది నెక్స్ట్ ఎలక్షన్లో ఇతను కూడా వెళ్ళిపోయాడు తప్పల్లోకి వెళ్ళిపోయాడు పదకొండు సీట్లతో లెగ్ అది కొన్ని కొన్ని లెగ్లు ఇంగ్లీష్ మళ్ళీ ఉంటాయి ఈ విల్స్ అని మనుషుల్లోనే ఈవిల్స్ ఉంటారు చిన్నపిల్లు ఎందుకు చెప్తున్నానంటే అది నేను సస్పెన్స్ ఫిల్మ్స్ అంటే నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నాను ఇంటికి వస్తారు పేరాంటాల్ తెలుసా మీ తెలంగాణలో ఉందా ఆంధ్రేనా ఇంటికి వచ్చి మీ టైండ్ లైన్ ఇస్తారు కదా అయినా సారీలు పట్టుకు వస్తాది కదా ఆ అమ్మాయి అప్పుడు ఏమైనా తెలిసి ఫ్యామిలీస్ ఇరవై ఫ్యామిలీకి ఇస్తారు కదా అప్పుడు కూడా నలుగురు ఐదు ఆడవాళ్ళు వస్తారు అందులో ఒకతో ఇద్దరు ఈవిల్ ఉంటారు ఈవిల్ అంటే ఆ దెయ్యంతో పుట్టినోళ్ళు అనమాట ఈవిల్ పవర్స్ ఓకే అక్కడ ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా ఎత్తుకున్న పిల్ల వాళ్ళు ఎలా ఈ వీళ్ళ ఆవిడికి తెలీదు దాస్టిల్ ఆట అంతే ఆడికి వెంటనే జ్వరం వస్తుంది ఐఎమ్ నాట్ జోకింగ్ దిస్ ఈస్ దేర్ నేను ఎటువంటి సినిమా తీసాను కాబట్టి చెప్తున్నా ఇన్ రియల్ పీపుల్ ఈ విల్ సార్ బయటకు వస్తే అంత ఘాటుకమ్మ ఆడుద్ది అంత ఘాటుగా ఆడితే మిత్రులు ఒకవేళ జులకిచ్చినందు మాత్రం ఆయన స్టీట్ షీట్కి వెళ్ళిపోయి ఎలాంటి కొత్త పట్టుకునే ఎటువంటి అందరాట దీన్ని అసెంబ్లీ గడప తొక్కనేమో యూ కొత్త స్వీప్ చేశాడు నీకే గతి లేదు ఇప్పుడు సో నేను అందరూ రేపటి గురించి ఆలోచించుకుంటాను నేను రేపటి గురించి ఆలోచించమంటాను దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ టమారో అండ్ ఎవ్రీబడి హాస్ గోటెడ్ డే ఎవ్రీ డౌక్ డే అంటాను ఇంగ్లీష్ లో తెలుగులో బాగా చెప్తున్నాను రోజుకి ఉండదా రేపు రేపు ఉంది కదా మర్చిపోతే ఎట్లా అది అది గమనించి చంద్రబాబు నాయుడు కొంచెం ప్రవర్తిస్తున్నాడేమో అన్నట్టుగా నాకు అనిపించింది ఆయన కింద పడ్డాడు భేదపాడు అన్ని చూశాడు కాబట్టి కాకపోతే తమాషాకు లేదు అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి అది లేదు అది ఉండాలంటాను నేను ఫైట్ నువ్వు ఆడి ఉండాలన్నమాట ఉంటేనే అప్పుడు చేపల మార్కెట్ లా ఉంటుంది ద్రోజ ఆపదర్భంగా అయింది లెగ్ ఉక్కు లెగ్ అది ఐరన్ లెగ్ కూడా కదా అలా కొంతమంది సినిమా ఫీల్డ్ లో కొన్నారు అలా ఇది ఒక లెగ్ ఇది ఓకే అని చేస్తే ఆవిడకి జులక్ ఇవ్వటం ఉంది జులకి ఇచ్చిన పోయినా బయటకు వచ్చిందంటే అయిపోతుంది అంత సెక్యూరిటీ ఉండదు ఇప్పుడు ఒక పోలీసు ఉండడు ఎవరు ఉంటారు కదా సెక్యూరిటీ ఉన్నే ఉంటేనే దేదు సెక్యూరిటీ ఉంటే ఎలా ఉండాలి అపోజిషన్లో ఉన్న సెక్యూరిటీ ఉన్నా కూడా ఎవడో చంద్రబాబు నాయుడు అలా తెచ్చుకున్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి అతని మీద థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి అని చేత ఈఎంఐ కట్టిస్తారుట్టంశాడు అవును అంత వేయించుకోవాల్సిన అవసరం రిచ్ ఫెలో బాగా మంచి పలుకుబడి ఉన్నవాడు అతను అంటే చాలా మందికి ఇష్టం అక్కడ మరి మరి చంద్రబాబు నాయుడు గారి భార్య అంటే ఇష్టం ఎలా ఉంటుంది అతను నోటు దోళ్ళ వలన బ్యాట్ అయిపోయాడు లేకపోతే అతను మంచి లీడర్ అక్కడ తెలుసా మీకు వాళ్ళ కాన్స్టిట్యూన్స్లో మంచి లీడర్ అఫ్ కోర్స్ ఈతని మీద నిలబడిన వాళ్ళు కూడా పవర్ఫుల్ పీపుల్ అక్కడ అంతా కంపల్సే ఉంటారు ఆల్ పవర్ఫుల్ పీపుల్ అందరూ వాళ్ళే ఉంటారు ఉంటారు వాళ్ళు చేశారు కూడా గెలిచిన అతను కూడా తక్కువేం కదే బ్రహ్మాండంగా గెలిచాడు చేత అతని మీద రాయి వేసి అతను చీప్ ఎదుగు అయిపోయాడు జస్ట్ బికాస్ ఆఫ్ అతను టంగ్ అన్నదాని మాటలు అన్నాడు అవి మామూలు మాటలు మాట్లాడగలం అన్పార్డనబుల్ అంటారు ఇట్లని అన్పార్డనబుల్ మిస్టేక్స్ వ్లండర్స్ వాట్ ఈస్ డన్ వాట్ ఈస్ అట్టఅడ్ వర్డ్స్ అగెన్స్ట్ చంద్రబాబు నాయుడు అండ్ ఈస్ ఫ్యామిలీ నో దట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఈఎంఐ కూడా రోజా అన్న రాని మాటలు ఉంది మాట్లాడు చిరంజీవినే ఉంది పవన్ కళ్యాణ్ అయితే ప్రతి రోజా అనేది ఆ పేరు నాన్నవిడంతే బాహెడ్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మైకే మైక్ అతీతం అయిపోయాడు మళ్ళా నువ్వు బైక్తో కూర్చో అన్నారు మరి అతని మీద కూడా సోషల్ మీడియాలో చాలా ఘోరంగా చూశాను కొన్ని కొన్ని అలా వ్యక్తిగతంగా చేయకూడదు ఆ వ్యక్తిగతంగా అంటే నాకు ఇష్టం లేదు అతని మీద కూడా వ్యక్తిగతంగా చాలా ఇదిగా చేశారు ఈమోజన్ ఓకే తప్పది నేను పవర్లో ఉన్నప్పుడే అనివాడిని ఆ పాప అది నీకు అంత సీన్ లేదని పవన్ కళ్యాణ్ అనేసి అంత సీన్ లేదు అటు సినిమాలు యాక్చితే వంద కోట్లు ఇచ్చుకోండి నీకే వస్తారు బొంగు వంద రూపాయలు ఎవరు అదే అది దట్ ఈస్ కెపాసిటీ అండ్ ఈజ్ ఇమేజ్ అని ఉన్నానమాట సో ఇప్పుడు ఎవరికి జులక్ ఎవడ ఉంది ఒకరికొకరు ఇచ్చుకోవాలి జులక్స్ అదే చెప్తే వీళ్ళు వల్ల రోడ్ మేక కొడతారు ఐఎమ్ నాట్ జోకింగ్ ప్రజలతో యు కెనాట్ టేక్ ఇట్ బికాస్ బికమ్ హిస్టరిక్ ఓకే వచ్చేస్తాకి అని అంచేత ఇట్స్ సేఫ్ ఫర్ దెమ్ టు కీప్ ఇన్ ద హౌస్ ఎవడో కాపాడ వాళ్ళు నేను అంశికడి గొప్పది పెద్దదేవిడ పలుకు పలుకుబడి ప్రకారంగా ఈస్ గాట్ బెటర్ ఇమేజ్ బెటర్ నేమ్ దాని రోజా అనమాట సో మరి జా జోలకి ఏ విధంగా తెలియదు కానీ ప్రజలో రవాణి ఉంటాడు రానం వస్తాను వస్తాను వెళ్దాదు కొడతారు కాబట్టి ఏ టైంలో ఏ పక్కన జాడు కొడతాడు భయపడతారు యూ కెనాట్ నాట్ ప్లే విత్ పబ్లిక్ ఓకే సో నేను ఐమ్ ఆల్వేస్ పబ్లిక్ సైడ్ కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాడుతున్నాను ఎంజాయ్ ఇట్ ఓకే థ్యాంక్ యూ సార్